రాజకీయాల్లో తలపడ్డప్పుడు యుద్ధం నేరుగా చేయాలి డైరెక్ట్గా చేయాలి చెప్పాలి మేమేం చేసినామో యాభై ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అని వాళ్ళు చెప్పాలి పదేళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్నాం మేము ఫలానా పని చేసినామని ఇంకో బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పాలి అదే పద్ధతిలో మీ దగ్గరకు వచ్చినప్పుడు మేము కూడా చెప్పాలి మెడికల్ కాలేజ్ అందరికంటే ముందే చాలు చేసుకున్నాము ఐదేళ్ళ ముందే ప్రారంభం అయింది పీజీ మెడికల్ కాలేజ్ పీలి పీజీ సీట్లు కూడా వచ్చేసినాయి పీజీ విద్యార్థులు కూడా వచ్చేసినారు బ్రహ్మాండమైన హాస్పిటల్ కడుతున్నావు బ్రహ్మాండంగా సూర్యాపేటలో ఐటి హబ్బే ప్రారంభించినవు శాశ్వత బిల్డింగ్ కూడా కట్టుకుంటా ఉన్నావు కళలో కూడా ఎవరు అనుకోని విధంగా సూర్యాపేటను జిల్లా చేయించుకున్నావు కలెక్టర్ గారు ఎస్పీ గారు జిల్లా అధికారులు బ్రహ్మాండం అందరూ మీ సూర్యాపేట ప్రజలు నల్లగొండబోయే అవసరం లేకుండా వాళ్ళ కళ్ళ ముంగటికి తెచ్చిపెట్టినవు కడుపు నిండా సంక్షేమం కంటి ముందు అభివృద్ధి ఉంటే ఎందుకు ఎందుకు ప్రజలు ఆశీర్వదించరు డైరెక్ట్గా కొట్లాడే దమ్మే ఉంటే ప్రత్యర్థి పార్టీలకు కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు చేసింది ఏమన్నా ఉందా చెప్పుకుందామంటే ఏమీ లేదు అందుకే తెల్లారలేస్తే శిఖండి రాజకీయాలు రకరకాల పిచ్చి ప్రయత్నాలు తప్ప ఇంకోటి ఏది కూడా వాళ్ళ వల్ల అయ్యేది లేదు కాదు పోయేది లేదు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన అంటున్నాడు ఎవళ్లకు డిపాజిట్ రాదో దమ్ముంటే రా తేల్చుకుందాం సూర్యాపేట వచ్చి నిలవడు దమ్ముంటే ఇక్కడికి వచ్చిన నిలవాడు ఎవడికి డిపాజిట్ రాదో కూడా తేల్చుకుందాం ఇవాళ ఇరవై నాలుగు గంటల కరెంటు కేసీఆర్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు ఇస్తుంటే కోమటిరెడ్డి రెడ్డికి బాగా అనుమానాలు ఉన్నాయి ఆయన అంటుండు నేను రాజీనామా చేస్తా యాడొస్తుందో సుపెట్టు ఇంకా నా నేను ఒకటే చెప్తున్నా నువ్వు మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడికి వస్తారో మీరే డిసైడ్ చేసుకోండి సూర్యాపేట జిల్లాలోని లేదా రాష్ట్రంలోని ఏ గ్రామానికి వస్తారో పొండి మాకు అభ్యంతరం లేదు ఏ టైంకు పోతారో పొండి పోయి అందరూ మంచిగా లైన్లో నిలబడండి కరెంటు తీగలను గట్టిగా పట్టుకోండి కరెంటు వస్తుందో లేదో తెలిసిపోతుంది దేశానికి దరిద్రం కూడా పోతుంది టైలెండ్ ప్రాంతం ఎస్ఆర్ఎస్పీకి మొత్తం ప్రాంతం కోదాడ సూర్యాపేట తుంగతుర్తి ఈ ప్రాంతాలకు కనీసం సాగునీళ్ళు ఇచ్చిన రా వీళ్ళు ఇలా కేసీఆర్ గారు వచ్చి సాగునీరు ఇచ్చి కరెంట్ ఇచ్చి ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చి బ్రహ్మాండంగా ముందుకు తీసుకొని పోతుంటే వీళ్ళ కడుపులో తిన్నది అరగక అజీర్ణమై నోటికొచ్చినట్టు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆ పార్టీ వారంటీ అయిపోయే వంద ఏండ్లయింది ఆ వారంటీ లేని పార్టీ ఇచ్చే గ్యారంటీలు నమ్ముదామా ఆగమైదామా ఆలోచించండి సచ్చిన పీనుగ లాంటి కాంగ్రెస్ ను లేపెతందుకు ఇవాళ అడ్డమైన మాటలు ఏవైతే చెప్తున్నారో ఆ ఆశ తప్ప ఇంకోటి గానే కాదు ఆరిపోయే దీపం లాంటి దిక్కుమలైన పార్టీ నోటికొచ్చినట్టు వాగ్దానాలు నెత్తిమనది కాదు కాదు మనది కానే కాదు ఏడు వాడతాడు గిగ్గుడే గిగుడు రెండు వందల పెన్షన్ ఇయ్యలే కాంగ్రెస్ వాడు యాభై ఐదు ఏళ్ళ ఇలా నాలుగు వేలు ఇరవై నాలుగు గంటల కరెంటు కాదు ఆరు గంటల కరెంట్ ఇవ్వనుడు ఇవాళ కేసీఆర్ ఇరవై నాలుగు గంటల కరెంట్ అంటే నేను నలభై ఎనిమిది గంటల కరెంట్ ఇస్తాను మాట్లాడుతున్నాడు నమ్ముదామా నమ్మి ఆగమైదామా ఆరు దశాబ్దాలు ఆగం చేసినోళ్ళు ఆరు గ్యారంటీలని డైలాగులు కొడితే నమ్మి మోసపోదామా ఆలోచించండి ఎవరు నడుపుతున్నారు అయినా కాంగ్రెస్ పార్టీని ఇవాళ ఒక ఓటుకు నోటు దొంగ ఓటుకు నోటు ఇస్తూ ఇవాళ దొరికిపోయిన అడ్డంగా దొరికిపోయిన దొంగ దొంగలు మాట్లాడే మాటలు నమ్మితే బతుకుతామా మనం మిగులుతుందా తెలంగాణ నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీలో చెప్తున్నారు సీటు కావాలంటే కాంగ్రెస్లో సీటు కొట్టాలంటే ఒక్కొక్క సీటుకు ఒక్కొక్క రేటు పెట్టిండు ఇరవై ఐదు కోట్లు ముప్పై కోట్లు నలభై కోట్లు అని చెప్పి అర్రాస్ పాట వాడి బ్రహ్మాండంగా సీట్లు అమ్ముకుంటున్నాడు ఇవాళ సీట్లు అమ్ముకుంటున్నాడు రేపు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటాడా కూడా ఒక్కసారి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా నిన్న ప్రధానమంత్రి వచ్చిండు నోటికి వచ్చినట్టేదో మాట్లాడిపోయిండు మాట్లాడితే చేతగాని మాటలు ఏం ఆ తెలంగాణకు అంటే చెప్పనీకేం లేదు అందుకేమంటాడు వచ్చి కేసీఆర్ది కుటుంబ పాలన బరాబర్ కుటుంబ పాలననే కేసీఆర్ గారు నాలుగు కోట్ల మంది కుటుంబ సభ్యులకు పెద్ద కుటుంబ పెద్ద తప్పకుండా నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఒక వసుధైక కుటుంబం ఆ కుటుంబ పెద్ద మన రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనడంలో నాకు ఎలాంటి అనుమానం లేదు ఇంకొకడు అంటాడు వచ్చి ఊసు ఊసులేనోడు ఏమంటాడు రాజకీయ వారసత్వం వారసత్వ రాజకీయం మీద అంటాడు బిఆర్ఎస్ పార్టీది రాజకీయమే రాణి రుద్రమ్మ రాజసంతో వెలిగిన కాకతీయుల వారసత్వం మాది మాకున్నది తెలంగాణ తెగువ తెలంగాణ పౌరుషం ఆనాడు కొమరం భీం గారు జల్ జంగల్ జమీన్ అంటే ఈరోజు అదే జల్ జంగల్ జమీన్ నినాదాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం పక్కా మాది కొమరం భీం వారసత్వమే రెండు వేల ఒకటిలో పద్నాలుగులో ఉద్యమాల్లో అశువులు బాసిన అమరుల ఆశయాల వారసత్వం మాది నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అని చెప్పిన దాశరథి కాలోజీల వారసత్వం సాంస్కృతిక వారసత్వం మాది తల్లి తెలంగాణకు జన్మనిచ్చి అస్తిత్వాన్ని ఆకాశం అంతా ఎత్తుకు నిలబెట్టిన తనయుడి ప్రభుత్వం వారసత్వం కేసీఆర్ నాయకత్వం మా సొంతం అని చెప్పి నేను చెప్తా ఉన్నా మా మీద మాట్లాడే మోడీ గారు నీదేం వారసత్వం మాది జాతి పిత మహాత్మా గాంధీ వారసత్వం నీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం నీది గాంధీని చంపిన గాడ్సే వారసత్వం దిక్కుమాలిన పార్టీ నీది ముసలి నక్క కాంగ్రెస్ గురించి చెప్తున్నా నేను ముసలి నక్క కాంగ్రెస్ ను నమ్మితే కాంగ్రెస్ ని గిన్నె నమ్మితే గొర్రెల మందకు తోడేళ్లను కాపల పెట్టుకున్నట్టే ఏం తేడా లేదు మనని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న నాయకుడు కేసీఆర్ గారు పెద్ద పెద్ద వాళ్ళు బాగా ఎత్తున్నోళ్ళు పొడుగునోళ్ళు వస్తున్ను కానీ వాళ్ళెవ్వరితో కాని పని ఇవాళ డైనమైట్ జగదీశన్నతోనైంది తప్పకుండా మీరందరూ కూడా పెద్ద ఎత్తున కారు గుర్తు కోటేజ్ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతూ